క్రికెట్ అంటే ఇండియాలో ఆట కాదు మతం అనేలా క్రికెట్ని మన అభిమానులు ఆపాదించుకున్నారు అసలు క్రికెట్ ఇండియాలో పుట్టిన ఆటే కాదు ఇంగ్లాండ్లో పుట్టింది ఇక అక్కడ నుండి ఇక్కడికి తరలి వచ్చినా కూడా నిజంగా క్రికెట్ ఇండియాలో పుట్టి ఉంటుంది అని అనుమానం వస్తుంది మొదట్లో క్రికెట్ అరవై ఓవర్ల ఆటగా సాగింది దానిని వన్డే మ్యాచ్గా అభివర్ణించారు ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్లుగా కూడా రూపాంతరం చెందింది ఇక ఆ తర్వాత డే నైట్ మ్యాచ్లు కూడా వచ్చాయి ఇక ఆ తర్వాత పొట్టి క్రికెట్ మొదలైంది అబ్బే ఈ పొట్టి క్రికెట్ గట్టి క్రికెట్ కాదు అని పెదవి విరిచారు చాలామంది కానీ ఇది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అందరినీ ఆకర్షించి అటు ఆటగాళ్లకు ఉపాధిని ఇటు అభిమానులకి ఆనందాన్ని అందిస్తుంది పన్నెండు సంవత్సరాల ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే అతిపెద్ద టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ భారత క్రికెట్లో ఉద్భవించిన రెండు వేల ఎనిమిది నాటి యుగాన్ని తిరిగి చూస్తే ఈ లీగ్ ఎక్కువ కాలం ఉండదని అందరూ భావించారు అయితే ఇది పన్నెండు సంవత్సరాలు అనగా ఒక పుష్కర కాలంగా అభిమానుల్ని అలరిస్తూ ముందుకు సాగుతుంది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఎనిమిదిన ఐపీఎల్ అనే తుఫాను భారతదేశీయ క్రికెట్లోకి ప్రవేశించింది ఐపీఎల్లో తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఎస్బి మధ్య జరిగింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది మొదటిసారి భారత క్రికెట్లో కొత్తదనం జరుగుతోంది టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు మరోవైపు ప్రిన్స్ ఆఫ్ కోల్కతా సౌరవ్ గంగులీ జట్టు కూడా సిద్ధంగా ఉంది మరియు బ్యాటింగ్ ఆహ్వానం వచ్చిన వెంటనే కెప్టెన్ గంగూలీ మరియు బ్రాండన్ మెక్కల్లం జంట క్రీజ్కు వచ్చారు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను అలరిస్తూ మెక్కల్లం ఫోర్లు సిక్సర్లు కురిపించాడు మెక్కల్లం ఇన్నింగ్స్లో తన వ్యక్తిగత మరియు జట్టు యొక్క అత్యధిక స్కోర్ చేయగలిగారు ఐపీఎల్ యొక్క మొదటి మ్యాచ్ చరిత్ర పేజీలలో తనకంటూ ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నది ఆర్సీబీ కేకేఆర్ల మధ్య ఆడిన మ్యాచ్ ఐపీఎల్లో మరపురాని మ్యాచ్ బ్రాండన్ మెక్కల్లం డెబ్బై మూడు బంతుల్లో పది ఫోర్లు పదమూడు సిక్సర్ల సహాయంతో నూట యాభై ఎనిమిది పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు అలాగే కేకేఆర్ ఇరవై ఓవర్లో మూడు వికెట్లకు రెండు వందల ఇరవై రెండు పరుగులు చేశారు దీనికి ప్రతిస్పందనగా ఆర్సీబీ మొత్తం జట్టు కేవలం ఎనభై రెండు పరుగులకే కుప్పకూలింది కోల్కతా తొలి మ్యాచ్లో నూట నలభై పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది ఇలా రసవత్తరంగా మొదటి మ్యాచ్ ముగిసింది ఇక అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఐపీఎల్ దూసుకెళ్తోంది ఇక ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది అయితే ఈ ఆట విదేశాల్లో ఆడితే ఎలా ఉంటుంది అని ఆలోచన రాగానే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈసారి ఐపీఎల్ను యుఏఈలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికార అనుమతి లేక అందిందని చైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా తెలియజేశారు దుబాయ్ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పది వరకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ మ్యాచ్లు జరగనున్నాయి మొత్తం యాభై మూడు రోజుల పాటు అరవై మ్యాచ్లు జరుగుతాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు యుఏఈ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా చెన్నై ఫ్రాంచైజీ ఈ నెల ఇరవైనా అందరికంటే ముందు యుఏఈకి వెళ్ళిపోయింది అయితే ఈ లీగ్లో పాల్గొనే క్రికెటర్లకి డోపింగ్ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంఘం ప్రణాళికను సిద్ధం చేసింది ఈ టోర్నీ మొత్తంలో అంటే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ ధావన్తో పాటుగా యాభై మంది క్రికెటర్ల నమూనాలను సేకరించనున్నారు ఐపీఎల్లో డోపింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు గాను నాడా మొత్తం ఐదు డోపు నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది మ్యాచ్లు జరిగే ప్రదేశాలైన దుబాయ్ షార్జా అబుదాబీ స్టేడియాల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది ఇక ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ జాయేద్ క్రికెట్ స్టేడియాల్లో మిగతా రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన మూడు బృందాలను నాడా నియమించనుంది నాడా సీనియర్ అధికారి డీసీఓ కేంద్రాల నుంచి ఇద్దరు యుఏఈ యాంటీ డోపింగ్ సభ్యులు ఇద్దరూ ఇందులో సభ్యులుగా ఉండనున్నారు విడతల వారీగా ఈ బృందాలు యుఏఈ చేరుకుని పరీక్షలు చేయనున్నారు మహమ్మారి నేపథ్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్లను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ప్రాంచైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది ఇక అప్పటికే అక్కడికి అన్ని జట్లు చేరుకున్నాయి ఇదంతా బాగానే ఉన్నా కూడా మరి ప్రేక్షకుల సంగతి ఏంటి స్టేడియంకి వస్తారా అని అందరికీ డౌట్ ఉంది వాస్తవానికి స్టేడియంలోకి అభిమానులు ఆహ్వానిస్తారు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే అంటే స్టేడియం ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది అలాగని ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ జరిగినంత మాత్రాన క్రికెట్ నాణ్యత తగ్గిపోదని భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మెంటార్ వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు నేను అభిమానులందరికీ హామీ ఇస్తున్నా మైదానంలో ప్రేక్షకులు లేనప్పటికీ క్రికెట్ నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండబోదు ముందులాగే ఈ ఐపీఎల్ కూడా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అని లక్ష్మణ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు నిబంధనల ప్రకారం దుబాయ్లో ఐపీఎల్ క్రికెటర్లు ఆరు రోజులు క్వారంటైన్ పాటిస్తున్నారు మొదటి రోజు మూడవ రోజు ఆరవ రోజు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షల్లో నెగిటివ్ తేలితేనే టోర్నీ ఆడే అవకాశం వస్తుంది టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ప్రతి ఐదు రోజులకు ఒకసారి క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేపడతారు ఇంకెందుకు ఆలస్యం ఐపీఎల్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి